మేడం ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతలు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలే కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి గారైనా రేవంత్ రెడ్డి గారితో అంటే ఆయన అడుగుతున్నారంట ఇంకా మీరే కాపాడాలి మమ్మల్ని అని అంటే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సో ఆ క్యాస్ట్ కార్డ్ని వాడుతున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగాలని చెప్పేసి వాళ్ళు దీన్ని చేస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అంటారు ఇంతకు ఆ నేతలు ఎవరంటారు అసలు ఇప్పుడు ఉనికిని కాపాడుకోవడానికి ఏమైనా చేయాలండి రాజకీయ నాయకులు నిన్నటి వరకు పవర్ ఉంది కదా అని వెర్రవి ఒక్కొక్కళ్ళు ముఖ్యంగా మీరు తీసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలో ఉన్న వాళ్ళల్లో పెద్దిరెడ్డి నెంబర్ వన్ ఎంపీ ఎందుకంటే ఇప్పుడు ఎంపీ అనే మనకు వచ్చింది కాబట్టి లేదు మేకపాటి అంటే ఇద్దరు కూడా ముఖ్యంగా పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు కావచ్చు పెద్దిరెడ్డి చేసినంత ఘాతుకాలు కావచ్చు మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువ అయినవి అంటే లిస్ట్ లో తీసుకుంటే నెంబర్ లో ఉంటాడు ఆయన ఇప్పుడు మనం చూసుకుంటే మెధుని రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు అంతే కదా వాళ్ళు మొత్తం చిత్తూరు జిల్లాను గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు ఆడిన నాటకాలు అవన్నీ మనం చూసాం మనం ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు ఎంత ఘోరంగా ఉన్నారు మైనింగ్ లో వాళ్ళు ఈ పులివర్తి నాని కేసు చూసాం మనం పులివర్తి నాని వెంటాడి ఆయన నిజంగా గన్మెన్ వల్ల బతికాడు ఆయన అంటే ఈ దీనికి ఒక రేట్లు ఫిక్స్ చేసి మైనింగ్ కి తర్వాత యాభై కోట్లు ఆయనకి ఫైన్ వేసి పులివర్తికి సో ఈ రకరకాలన్నీ చేశాడు ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మొత్తం అక్కడ డబ్బు దింపి ఇక్కడ పిఠాపురంలో తర్వాత ఇదేంటి లిక్కర్ ఎక్కడికక్కడ తీసుకొచ్చి పెట్టి ఇవంతా కూడా సో ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు డెఫినెట్ గా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే పెద్దిరెడ్డికి గెలిపే ఒక అనుమానం అందరికి ఆరు వేల ఓట్ల తేడాతో నగడం ఏంటమ్మా నాలుగు పెట్టెలకి నాలుగు ఈవీఎం బాక్సులకి అసలు తాళం లేదని వచ్చింది మనకి అసలు ఓడిపోవాల్సిన పెద్దిరెడ్డి నగ్గడం ఏమిటి కదా అంటే ఈ గెలుపులన్నీ కూడా ఎట్లా సాధ్యమయ్యాయి ఈ వచ్చిన కొన్ని సీట్లు కూడా ఇప్పుడు నాలుగు వచ్చాయి వాళ్ళకి ఏది ఎంపీ సీట్లు తర్వాత పదకొండు ఎమ్మెల్యేలు వచ్చాయి సో వీటిలలో సగం వీళ్ళు రిగ్గింగ్ చేసే ఉంటారు ఎందుకంటే కొన్ని చోట్ల పోలీసులు మార్చలేదు మనకు తెలిసి పోలీస్ శాఖలో ఎవరికైతే ట్రాన్స్ఫర్ జరగలేదు అక్కడ వీళ్ళు బెదిరించి రకరకాలుగా చేసి మనం ఇప్పుడు పిన్నెల్లిని చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పిన్నెల్లిది వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే దారుణం ఉందా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్తుంటే ఒక ఫ్లెక్సీ అక్కడ ఏదో ఆహ్వానం పలుకుతూ అదేదో ఆయన పాప స్వాతంత్ర సమరయోధుడిని పరామర్శించడానికి వచ్చాడు అక్కడ నెల్లూరు జైలుకెళ్ళి స్వాతంత్ర్య సమరయోధుడిని ఆయన పాపం పరామర్శిస్తున్నాడు దానికోసం వీళ్ళు ఒక ఫ్లెక్సీలు పెడతారు వీళ్ళు బుద్ధుందా అంటే ఈయనకి ఎంత బుద్ధి లేదో పెట్టిన వాడికి అంతకంటే బుద్ధి లేదు కదా అసలు పెట్టిన వాడిదే తప్పు అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటమే రాజకీయంగా అదొక పతనం ఆయనకి ఒక కార్యకర్తను కలవకుండా ఒక వాలంటీర్ని పట్టించుకోకుండా ఇప్పుడు వాలంటీర్ల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారండి అంత గందరగోళం చేశారు మార్చి ఏప్రిల్ మే ఏం చేశారు కదా మూడు నెలలు హడావిడి చేసేసి రెండు నెలలు ఇంకా అసలు వాలంటీర్ లేకపోతే అసలు ఎక్కడా జరగదు సాక్షివాడి కథనాలు కూడా చూస్తాం కదా ఈ వారం రోజులు కూడా ఈ పంపకాలు అయ్యాక అంటే ఏంటది సంక్షేమాల పంపకాలు అయ్యాక వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చాక దాని మీద సాక్షివాడు ఏం రాశాడో చూసారు కదా వాలంటీర్లతోటి అసలు ఎంత చక్కగా వాళ్ళు చేశారంటే ఎటువంటి గందరగోళం లేకుండా వాళ్ళు పంపకాలు చేశారు అంటే మనం ఇవన్నీ చెప్పుకోవాలి తప్పదు మనకి ఇవి ఇవి లేకుండా వాళ్ళు ఉనికి లేదు కదమ్మా కాబట్టి వీళ్ళు మాట్లాడిన మాయమాటలు చేసిన చేష్టలు అన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే అందరూ సగం మంది అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు సగం మంది అవినీతి చేసిన వాళ్ళు దాచుకున్న వాళ్ళు దోచుకున్న వాళ్ళు వీళ్ళందరూ మామూలుగా దోచుకోవటం కాదు ప్రజలని ఎక్కడికక్కడ రోడ్లు వేయలేదు ఆస్తులంతా కబ్జాలు ఆస్తులు రాయం చేసుకోవడాలు నిన్న ఆశేషగిరిరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చూస్తే కనుక ఒక ఇంటర్వ్యూలో మా విల్లా ఏమీ వాళ్ళు కబ్జా చేయలేదు డబ్బు ఇచ్చే కొనుక్కున్నారండి అంటే మనం ఈ కబ్జాలు ఎప్పుడు చూసామంటేనండి మీకు కనుక ఐడియా ఉంటే మీరు అప్పటికి ఉండి ఉండరు ఇంకా జయలలిత పీరియడ్లో శశికళ మీరు ఆంధ్రపత్రిక పేరు విన్నారు కదా ఆంధ్రపత్రిక అమృతాంజనం అమృతాంజనం పేరు విన్నారు కదా ఇప్పటికీ ఉంది అమృతాంజనం వాళ్ళ దేశోద్ధార బిల్డింగ్ ఉంది అక్కడ లజ్లో ఉందన్నమాట ఆ బిల్డింగ్ను ఆవిడ బలవంతంగా రాయించేసుకుంది అంటే అమౌంట్ ఇచ్చింది లేండి అది అమౌంట్ నామకే వస్తే ఇస్తారంటారు కదా అంటే ఇప్పుడు ఒక యాభై కోట్లుంటే యాభై లక్షలు అట్లా ఇచ్చి అయ్యో మీద ఆయన పాప స్పందించలేదు కూడా మాలాంటి వాళ్ళు అంటే అప్పుడు వెళ్ళి అడిగితే నేను పర్సనల్ గా మాట్లాడాను ఆయనతోటి ఎందుకమ్మా అయిపోయింది దానికి వదిలేయండి అన్నట్టు అంటే భయపడ్డారు భయపడ్డవంటే నాట్ దట్ భయం కాదు అది ఏంటంటే ఇంకా వ్యాపారం ఉంది ఆయనకి ఎందుకు గొడవలు మళ్ళీ రేపొద్దున ఆఫీస్కి వచ్చి గొడవలు చేస్తే ఆఫీస్ ధ్వంసం చేస్తే ఈ గొడవలు అవసరం అసలు ఆస్తి పోయింది ఎలాగా కష్టాచితం వాళ్ళది దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు పెట్టిన అమృతాంజనం కంపెనీని వాళ్ళకి చెందిన బిల్డింగ్ని ఒక ముఖ్యమైన బిల్డింగ్ని అవి డ్రాయింగ్ చేసుకుంది రాజకీయాల్లో మీకు ఎట్లా ఉంటుందో చెప్తున్నా అది తమిళనాడు అయినా అంతే తెలంగాణ అయినా అంతే ఆంధ్రప్రదేశ్ అయినా అంతే అక్కడ మనం చూసాం మనం బీహార్లో లాలు ప్రసాద్ యాదవ్ గడ్డి గడ్డి స్కామ్ కాబట్టి ఈ రాజకీయ నాయకులకి అంటే వీళ్ళకి వీటికి సంబంధించి ఒక నియంత్రణ లేకుండా ఉందమ్మా ఒక నియంత్రణ శాఖ అనేది ఉండాలి అంటే ఇట్లా అవినీతి చేసినప్పుడు వీళ్ళు ఇంకా మళ్ళీ అసలు రాజకీయాల్లోకి రాకూడదు వ్యాపారాలు చేయకూడదు అట్లా ఒక కట్టడి చేయాలి లేకపోతే వీళ్ళు మీరు చెప్పినట్టు కులం కార్డు పెట్టుకుంటున్నారు మతం కార్డు పెట్టుకుంటారు ఫస్ట్ ఒక తప్పు జరగగానే మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా సరే ఇప్పుడు ఒకడు ఒక రేప్ చేస్తాడు వాడు వెంటనే ఒక మతం కార్డు తీసుకొచ్చేస్తాడు లేకపోతే ఒక కులం కార్డు తీసుకొచ్చేస్తాడు అంతేగాని తప్పు గురించి ఎవడు మాట్లాడు వాళ్ళ కుటుంబ సభ్యులే ఒప్పుకోరు నేనంటాను తప్పు చేసినప్పుడు తప్పునే చూడాలి వాడు ఏ మతం వాడు ఏ కులం వాడు అవి అవి అసలు అవసరం లేదు మనకి వాడికి శిక్ష పడాలి తప్ప వాడిని ఎట్లా తప్పించాలి అని చూడటం తప్పు కదా అది రాజకీయ నాయకుడు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఇది నిజంగానే ఇప్పుడు మీరు చెప్పిన విషయం మేడం ఏంటంటే చాలా మంది అంటే కులం కాడు వాడికి వాడుకొని వాళ్ళకు పడిన శిక్షను తగ్గించుకోవడం అంటే కోర్టులలో అది చెప్పడం అంటే ఆ కులాలు వాడుకొని వాళ్ళ శిక్ష నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చాలా వరకు మనం చూసాము ఎందుకు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే అదే చెప్తున్నా అది మనకి రాజ్యాంగంలో దొరికిన వెసులుబాటు అనాలి మనం ఆ వెసులుబాటు లేకుండా చేయాలి కులం ప్రకారం నీకేం కావాలో నీకు ఇచ్చేయాలి ఇప్పుడు నీకు ప్రభుత్వం ఏం విదలుచుకుందో ఇస్తుంది కానీ కులం పెట్టుకుని మతం పెట్టుకుని మనం రాజకీయాలు చేయొద్దు శిక్షల్ని తప్పించుకోవద్దంట ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు ఈ ఎంపీ ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు కులం కాడు పెట్టుకునే కదా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చాడు ఆయన అడిగాడు సో రేవంత్ రెడ్డి ఎంటర్టైన్ చేయకూడదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక సజావుగా వెళ్తున్నాడు ఒక బాటలో వెళ్తున్నాడు ఆయన మంచి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు ఇలాంటి కంపలంతా నెత్తి మీద వేసుకున్నాడు అనుకోండి నష్టపోయేది రేవంత్ రెడ్డి వీళ్ళు బానే ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా వీళ్ళు చేసే చెడ్డ పనులు చేస్తారు వీళ్ళు రేవంత్ రెడ్డిని కూడా ముంచుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాటా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కదా ఇప్పుడు పెద్దిరెడ్డో మిథున్ రెడ్డో లేకపోతే మేకప్ ఎవరో ఒకరు ఇచ్చినా కూడా గా ఏం జరిగింది ఎవరు నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు కదా ఏ రకంగా పదవి లేకుండా అయిపోయింది కదా కాబట్టి రేవంత్ రెడ్డి తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు ఆంధ్రా నుంచి రెడ్లు వచ్చినా లేకపోతే ఆంధ్రా నుంచి తెలిసిన వాళ్ళు వచ్చినా ఆంధ్రా నుంచి ఎవరో రికమెండేషన్తో వచ్చినా కూడా ఆయన దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించకూడదు వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ సజావుగా చేసుకోవటానికి అనుమతి ఇవ్వకూడదు మనం అదొకటే చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ